అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మజిలి పదిహేనవ భాగం రుద్రాని ఇష్టపడుతున్నానని తన మనసుకి తెలిసేసరికి తన్ని కలవటానికి వచ్చినప్పుడు చెప్పేయాలని అనుకుంది లక్ష్మి చిన్న పజిల్ గేమ్తో తన్ని కనిపెట్టాలని రుద్రాకి ఇచ్చింది తన కోసం వెతుక్కుంటూ వచ్చాడు రుద్ర అనుకున్నట్టుగానే లక్ష్మి తన మనసులో మాట చెప్పింది ఆమె చెప్పిన మాట వినగానే రుద్రాకి చాలా కోపం వచ్చింది ఆవేశంతో ఊపిరి గట్టిగా పీలుస్తూ ఆపమంటూ చాలా గట్టిగా అరిశాడు ఆ నిమిషం రుద్ర రాక్షసుడిలా కనిపించాడు లక్ష్మికి భయం వేసింది ఒక అడుగు వెనక్కి వేసింది ఆమె రెండు భూసాలు పట్టుకొని దగ్గరికి లాక్కొని కళ్ళల్లోకి కోపంగా చూశాడు ఆ కళ్ళల్లోని ఎరుపుకి లక్ష్మి చిగురు టాకులా వణికిపోయింది ఏమన్నావు ప్రేమ రుద్ర ఆవేశంగా అన్నాడు లక్ష్మికి అతని పట్టు చాలా నొప్పిగా అనిపించింది అతని చేతుల్లో నుండి విడిపించుకోటానికి ప్రయత్నం చేసింది ఏం చేస్తున్నావు నన్ను వదులు నొప్పిగా ఉంది అతని చేతుల్ని దూరంగా తోయటానికి ప్రయత్నిస్తూ నిశ్శబ్దంగా ఏడ్చింది ఆ కన్నీళ్లను చూడటం రుద్ర వల్ల కాలేదు లక్ష్మిని చిన్నగా తూసి వెనక్కి తిరిగి గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు నువ్వంటే ఇన్ని రోజులు అభిమానం ఉంది ఇప్పుడు అదంతా పోగొట్టుకున్నావు లక్ష్మి వైపు చూడకుండానే తల పక్కకి తిప్పి అన్నాడు లక్ష్మికి తన్నెవరో కిందకి తోసేసినట్టు అనిపించింది కన్నీళ్లు తుడుచుకుంటూ రుద్ర దగ్గరకొచ్చి నిజం చెప్పు నన్నెప్పుడు ఇష్టపడలేదా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది ఆమె వైపు చూడలేకపోయాడు ఒకడుగు దూరంగా వేసి పిచ్చి పిచ్చి ఆలోచనలేం పెట్టుకోకు ఇదేం సినిమా కాదు రుద్రా నా నుంచి ఎందుకలా దూరంగా పారిపోతున్నావు నా మీద ప్రేమని నేను చూశాను అబద్ధం చెప్పకు అదంతా నువ్వు ఊహించుకుంటున్నావు అందులో నుంచి బయటకొస్తే మంచిది ఊహేదో నిజమేదో తెలుసుకోలేనంత చిన్నపిల్లని కాదు నా మీద ఇష్టం లేకపోతే రెండు సంవత్సరాల క్రితం జ్ఞాపకాన్ని భద్రంగా ఎందుకు దాచుకున్నావు అది నా అలవాటు నేను బిజినెస్ మ్యాన్ని ప్రతిదీ గుర్తుంచుకోవాలి దాన్ని ప్రేమ అనుకుంటే అది నీ పొరపాటు రుద్రాచూపులు లక్ష్మితో కలవటం లేదు ఆమె గుండెల్లో బాధ కన్నీళ్ల రూపంలో వస్తూనే ఉంది ఆ కన్నీలని ఆపటం తన వల్ల కావట్లేదు అలా ఉన్న లక్ష్మిని రుద్ర చూడలేకపోతున్నాడు తనకి దగ్గరగా లాక్కొని ఓదార్చాలనుంది కాని ఆ పని చేయలేక ఏటో చూస్తూ పిడికిలి గట్టిగా పిగించాడు నువ్వు అబద్ధం చెప్తున్నావు లక్ష్మి రుద్రవైపు ఒక అడుగు వేస్తూ అంది లక్ష్మి అంత దగ్గరగా ఉంటే తన్ని తను నిభాయించుకోలేకపోతున్నాడు పెళ్లిపోటానికి వెంటనే వెనక్కి ఆ రోజు నన్ను ఎందుకు కౌగిలించుకున్నావు ఆమెకిలాగే జాగ్రత్తగా చూసుకుంటున్నానని ఎందుకన్నావు రుద్ర ఆగిపోయాడు ఏంటి నేనా లక్ష్మివైపు తిరిగి ఆశ్చర్యంగా అడిగాడు అవును ఆ రోజు ఆ రోజు నిన్ను నా గదిలో నాకు ఆమె నాకామెవరూ తెలీదు కానీ ఆమె నీకు చాలా ముఖ్యమని తెలుసు ఆమెనే తలుచుకుంటూ ఆమెకిలాగే చేస్తున్నానని లక్ష్మి అంటూనే చేసింది రుద్ర గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు కాని తనకేమీ రాలేదు లక్ష్మి అలా ఏడుస్తుంటే తన గుండె జారిపోయినట్టు ఉంది కంగారుగా తనకి దగ్గరగా వెళ్ళి ముట్టుకోకుండానే ఓదార్చడానికి ప్రయత్నించాడు లక్కి ముందు ఆ ఏడు పాపు చూడు నాకేం జరిగిందో గుర్తులేదు ఏం మాట్లాడానో నాకు తెలీదు తాగిన మత్తులో ఉన్నాను అదంతా నిజమని ఎలా అనుకుంటావు రుద్ర అనేసరికి లక్ష్మి తలెత్తి అతని వైపు చూసింది అయితే తాగిన మత్తులో ఉన్నావు కాబట్టి నీకేం గుర్తులేదు కానీ ఎన్ని సంవత్సరాలు ఏ అమ్మాయిని నీ దగ్గరికి రానీ ఆ రోజు నేనే నిన్ను లోపలికి తీసుకొచ్చాను నేనే నీ బట్టలు మార్చాను నన్నెందుకు ముట్టుకొనిచ్చావు తాగిన మత్తులో ఉంటే అందరినీ తిడతావు ఎవరిని దగ్గరికి రాని నువ్వు నన్నెందుకు రానిచ్చావు ప్రతి ఆదివారం నాతో గడపడానికి ఇష్టపడుతున్నావు ఈ రుద్ర కుటుంబం నీ కుటుంబం అన్నావు ఇదంతా ప్రేమ కాదా నీతో ఎవరున్నా ఇలానే చెప్తావా ఆ మాటకి రుద్రకి మరింత కోపం వచ్చింది లక్ష్మిని కొట్టడానికి ఎత్తాడు నేను మళ్ళీ చెప్తున్నాను నిన్నెప్పుడు ప్రేమించలేదు ప్రేమించాలని అనుకోను ఆ బిల్డింగ్ అంతా వినిపించేలా చాలా గట్టిగా అరిచాడు రుద్ర నువ్వు అందరమ్మాయిల్లాంటి దానివి కాదనుకున్నాను నువ్వేంటో నీ బుద్ధి ఏంటో చూపించావు ప్రేమ అన్న పేరుతో నన్ను నా కుటుంబాన్ని బంధించాలనుకున్నావు ఇదంతా దేనికోసం డబ్బు కోసమేగా నిన్ను నీ కన్నవాళ్ళు వదిలేస్తే మరొకరొచ్చి పెంచుకున్నారు దాంతో తృప్తిపడక మరొక మెట్టు ఎక్కాలనుకుంటున్నావు రుద్రమాటలకి పదివేల సార్లు గుండెలు గుచ్చినట్టు అనిపించింది లక్ష్మికి కాని ఈసారి ఏడవలేదు మీద ఉన్న ప్రేమ కన్నా తన అభిమానమే ఎక్కువనుకుంది మిస్టర్ రుద్ర నీకు సంస్కారం ఉందనుకున్నాను నీకు డబ్బు సంపాదించడంలో ఉన్నంత ఇంగితం ఒక ఆడపిల్లతో మాట్లాడడంలో లేదు ఏంటి నాకు ఇంగితం లేదా అంటే కామన్ సెన్స్ అదే నీకుంటే నేను నష్టాల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు ఎందుకీ మాట చెప్పలేదు ఇప్పుడు నాకు డబ్బుంది పేరుంది వీడు బాగుపడితే చెప్దాము లేకపోతే వదిలేసి వెళ్ళిపోదాము అనుకున్నావు లక్ష్మికి తను పూర్తిగా చితికిపోయినట్టు అనిపించింది రుద్ర ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలనుకోలేదు కాసేపటి నిశ్శబ్దం తర్వాత లక్ష్మి తన మనసుని కుదుటపరుచుకుని నీతో నా జీవితాన్ని చాలా ఊహించుకున్నాను అది నా తప్పు నీకులాంటి వాడిని ప్రేమించడం నా మనసులో నీకు స్థానమిచ్చి నా జీవితాన్ని మొత్తాన్ని కళ్ళ ముందుంచాను ప్రేమ విలువ తెలియని వాడిని ప్రేమించడం నా తప్పు మిస్టర్ రుద్ర ఇంతవరకు నాకేదైతే ఇచ్చాననుకుంటున్నావో వాటన్నిటికీ చాలా థ్యాంక్స్ అంతా తిరిగి ఇచ్చేస్తాను లక్ష్మి కన్నీళ్ళు తుడుచుకుంటూ బాధగా నవ్వి నుండి వెళ్ళిపోయింది రుద్ర చాలాసేపు ఆలోచిస్తూ కదలకుండా అక్కడే నిల్చుండిపోయాడు అతని మీద వర్షపు చినుకు పడ్డాక కాని స్పృహలోకి రాలేదు ఆ చినుకులే చిన్నగా పెరిగి వర్షమైంది అసలేం జరిగిందో మళ్ళీ తలుచుకునేసరికి రుద్రాకి తన మీద తనకే కోపం వచ్చింది అసలు నేనేం చేశాను ఎందుకు ఇలా ప్రవర్తించాను తనలో తనే అనుకుంటూ లక్ష్మి కోసం వెనకాలే పరిగెత్తాడు అక్కడ లక్ష్మి కనిపించలేదు ఆ బిల్డింగ్ దాటి బయటకొచ్చిన లక్ష్మికి క్యాబ్ బుక్ చేసుకోవాలన్న ఆలోచన కూడా రాలేదు రుద్ర అన్న మాటల్ని తలుచుకుంటూ ఏడుస్తూ వర్షంలో వెళ్తూనే ఉంది అలా ఎంత దూరం నడిచిందో తనకే తెలీదు చాలాసేపటికి ఇంటికి చేరుకుంది నిస్తేజంగా డోర్ బెల్ కొట్టింది తలుపు తెరిచిన ప్రత్యూష ఎదురుగా ఉన్న లక్ష్మిని చూసి కంగారు పడింది లక్కీ ఏమైంది ఇలా ఉన్నావేంటి ఇలా తడిచిపోయావేంటి లక్ష్మి ఏం మాట్లాడలేదు నిశ్శబ్దంగా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయి అక్కడున్న కుర్చీలో కూర్చుంది ప్లీజ్ లక్కీ ఏదైనా మాట్లాడు ఏం జరిగింది నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది హాస్పిటల్కి వెళ్దామా ప్రత్యూష కంగారు పడుతూ అడిగింది నేను అతన్ని ప్రపోజ్ చేశాను అతను రిజెక్ట్ చేశాడు లక్ష్మి చెప్తూనే ఏడ్ చేసింది ప్రత్యూషకి అర్థమయ్యి తన్ని దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ ఉండగా ఎవరో తలుపు కొట్టిన చప్పుడైంది ప్రత్యూష ఒకసారి తలుపు తెరువు నేను తనతో మాట్లాడాలి రుద్ర తలుపు కొడుతూనే ఉన్నాడు ప్రత్యూష లక్ష్మి గదిలో నుండి బయటకొచ్చి మిస్టర్ రుద్ర మీరేమి అనుకోకండి ఇప్పుడు తను ఎవ్వరితో మాట్లాడే పరిస్థితిలో లేదు కాసేపు ఒంటరిగా వదిలేయండి మీరు ఎంత గొప్పవాళ్ళైనా అయ్యుండొచ్చు మీకు డబ్బు పేరు ఉండుండొచ్చు కానీ నాకు నా ఫ్రెండే ఎక్కువ ప్రత్యూష తలుపు తెరవకుండానే అతనికి వినపడేలా చెప్పింది ప్లీజ్ ప్రత్యూష ఒక్కసారి తలుపు తెరవండి నేను తనతో మాట్లాడతాను రుద్ర ప్రతిమాలినట్టుగా అన్నాడు మాట్లాడండి కానీ ఇప్పుడు కాదు తనిప్పటికే చాలా బాధలో ఉంది ఇంకా దాన్ని నరకంలోకి తొయ్యకండి ప్రత్యూష వెళ్ళిపోయినట్టు అడుగుల చెప్పుడు వినిపించింది రుద్ర లక్ష్మి ఫోన్కి కాల్ చేశాడు ఎన్నిసార్లు చేసినా లక్ష్మి కాల్ పికప్ చేయలేదు ఆరోసారి కాల్ లిఫ్ట్ చేసింది హలో లక్కీ ప్లీజ్ నా మాట ఒక్కసారి విను రుద్ర గారు నేను ప్రత్యూషాని ప్లీజ్ దానికి కొంచెం స్పేస్ కావాలి ఒంటరిగా వదిలేయండి రుద్ర ప్రత్యూషాన్ని ఒక్కసారి లక్ష్మితో మాట్లాడనివ్వమని కాల్ పెట్టేయద్దంటూ చాలా బ్రతిమాలుకున్నాడు తన జీవితంలో ఒక మనిషిని ఇంతగా ప్రతిమాలటం ఇదే మొదటిసారి ప్రత్యూషకి కూడా బాధగా అనిపించింది లక్కీ రుద్రానితో మాట్లాడాలనుకుంటున్నారు ఒకసారి ప్రత్యూష మాటల మధ్యలోనే లక్ష్మి లెగిసి నిల్చుంది ఇంకా ఏమైనా మాటలండడానికి మిగులున్నాయా మాట్లాడితే వింటానికి తిరిగంటే పట్టానికి సిద్ధంగా లేను ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పు లక్ష్మి తన గదిలో నుండి బయటకొచ్చి సోఫాలో కూర్చుంది రుద్రాకి ఆ మాట వినగానే తన మీద తనకే అసహ్యం వేసింది నా జీవితాన్ని సంతోషంగా మార్చిన అమ్మాయి మనసుని గాయపరిచాను బాధ పెట్టాను రుద్ర తన్ని తానే తిట్టుకుంటూ వర్షంలో తడుస్తూనే గట్టిగా అరిచాడు దీన్నంతటినీ గమనిస్తున్న ఒక వ్యక్తి సర్ ఇది సక్సెస్ అవ్వలేదనుకుంటా అని ఫోన్లో చెప్పాడు నువ్వప్పుడే వచ్చేకు అక్కడే ఉండు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకో చివరి వరకు ప్రయత్నించడంలో తప్పు లేదు ఫోన్లో అటువైపు ఉన్న వ్యక్తి అన్నాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే